ప్రియమైన స్నేహితులారా, నా శ్రేయోభిలాషులారా, మరియు ప్రియమైన విద్యార్థులారా, నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలి, ఎవరిని చూసి నేర్చుకోవాలి, ఇలాంటి గొప్ప లక్షణాలు అనే ప్రశ్న అందరికీ వస్తూ ఉంటుంది. లీడర్షిప్ క్వాలిటీస్ గురించి, పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి మనం అనేక ఉపన్యాసాలు, వ్యాసాలు విని ఉంటాం, చదివి ఉంటాం. అయితే నాయకత్వ లక్షణాలను సులభంగా ఎలా తెలుసుకోవాలి, మన నిత్య జీవితంలో మనం ఒక ఇంటికి యజమానిగా లేదా ఒక సంఘానికి యజమానిలా లేదా ప్రభుత్వ కార్యాలయాలలో ఒక అధికారిగా లేదు క్రీడలలో ముఖ్యంగా నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలి అని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మనం ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఎలా నాయకత్వ లక్షణాలు ఎలాంటివి ఉండాలి అని తెలుసుకునే దానికంటే ఎలాంటి లక్షణాలు, అవలక్షణాలు ఉండకూడదు అది కూడా తెలుసుకోవాలి, చాలా ముఖ్యం కదా. నెగిటివ్ గురించి తెలుసుకుంటే పాజిటివ్ గురించి తెలుసుకోవడం సులభం కదా. ఉదాహరణకు మన సనాతన హిందూ ధర్మం తీసుకుందాం. భగవంతుడు ధర్మ రక్షణార్థమై దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడానికై అనేక అవతారాలు ఇచ్చాడు. అనేక అవతారాలు అందులో జలచరం, భూచరం అవతారాలు కూడా దాల్చాడు, మరియు సగం మనిషి సగం జంతువు అవతారాన్ని కూడా దాల్చాడు. అందులో జంతు లక్షణాలు, మానవ లక్షణాలు చూపించాడు కదా. నరసింహ అవతారం అలాంటిదే కదా, అందులో ఉగ్రరూపం ఉగ్ర నరసింహుడు, శాంత నరసింహుడు, ధ్యాన నరసింహుడు ఇద్దరు ఉన్నారు కదా. సింహ లక్షణాలు, దైవిక లక్షణాలు రెండూ కలిగినదే నరసింహావతారం. ఇంకా పరశురామ అవతారం మహాకోపిష్టి, కోపంలో ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. కాబట్టి పరశురాములో పరాక్రమం ఉంది కానీ నాయకత్వ లక్షణాలు లేవు, గమనించారా. అంటే ఆనాటి స్థితిగతులను బట్టి భగవంతుడు తన లక్షణాలను ప్రవర్తింపజేశాడు. జంతు లక్షణాలని చూపించాడు, మానవ లక్షణాలని చూపించాడు. ప్రత్యేకించి త్రేతాయుగంలో సూర్యవంశంలో దశరథుని కుమారునిగా జన్మించినటువంటి ఆ పరమాత్ముడు శ్రీ రామావతారం ద్వారా నాయకత్వ లక్షణాలను జగతికి చాటి చెప్పాడు. ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి ఒక ఉత్తమ నాయకుడు అనేది మనము శ్రీరాముణ్ణి చూసి నేర్చుకోవచ్చు.
ఒక కుమారునిగా, ఒక సోదరునిగా, ఒక భర్తగా, ఒక రాజుగా ఆయన చక్కని లక్షణాలను జగత్తుకి చూపించాడు. అది అంటే చక్కని నాయకత్వ లక్షణం ఎవరిని చూసి నేర్చుకోవాలి? శ్రీరామచంద్రుల వారిని చూసి మనము నేర్చుకోవాలి. ఆయన ధర్మాన్ని బోధించకుండా ధర్మాన్ని ఆచరించాడు. అది అండి ముఖ్యము. చెప్పడం సులభం, ఏ నాయకుడైనా ఊకదంపుడు ఉపన్యాసాలు, ప్రమాణాలు, వాగ్దానాలు ఎన్నైనా చేస్తాడండి. కానీ వాటిని ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకునేవాడే నిజమైన నాయకుడు. అంటే నాయకుడు ఏం చేయాలి? తాను చెప్పదలుచుకున్నది తాను కార్యరూపంలో ఆచరించి చూపాలి. అంతటి ధైర్యం ఏ నాయకునికి ఉందండి? ఒక్క శ్రీరాముల వారికే దక్కింది ఆ గొప్పతనం. తాను చెప్పబోయే ముందు తాను ఆచరించి చూపించాడు. గాంధీ మహాత్ముల వారు చూడండి, బాగా వినండి, రామాయణం బాగా చక్కగా చదివి శ్రీరాముని ద్వారా నాయకత్వ లక్షణాలను ఆయన పుణికి పుచ్చుకున్నాడు. గాంధీ మహాత్ముడు ఏదైనా చెప్పే ముందు దాన్ని ఆచరించి చూపుతాడు, తరువాత ఇతరులకు ఆచరించమని చెబుతాడు. అది అది కావాలి. కాబట్టి ఇనకులోత్తముడు, సూర్యవంశశ్రేష్ఠుడు అయినటువంటి శ్రీరాముల వారిని చూసి ఒక కుమారుడు వహించవలసినటువంటి లక్షణాలని, సోదరునిగా, అగ్రజునిగా, పెద్దన్నలా ఉండే వ్యక్తి ఎలాంటి నాయకత్వాన్ని, నాయకత్వ లక్షణాలని కలిగి ఉండాలో చూపారు కదా చక్కగా. తెల్లవారితే రాజ్య పట్టాభిషేకం కావించాలి జరుగుతుందని తెలుసు ఆయనకు. తెల్లవారితే రాజ్య పట్టాభిషేకం, తాను రాజు కాబోతున్నాడు తెల్లవారితే. కానీ తెల్లవారగానే తారుమారైంది కదా, అతను అడవికి వెళ్ళాల్సి వచ్చింది కదా. కృంగిపోయాడా, బాధపడ్డాడా? పట్టాభిషేకం అవుతుందని ఆయన పొంగిపోలేదు? అడవికి వెళ్ళాలని ఆయన తెలిసినప్పుడు ఆయన కృంగిపోలేదు. అది అది నాయకత్వం. పితృవాక్య పరిపాలన చేయడంలో ఒక కొడుకు పాత్ర ఎలా ఉంటుంది? ఉన్నదున్నట్టుగా అడవికి వెళ్ళాలి, అరణ్యవాసం చేయాలి అని తెలిసిన వెంటనే మందహాసముతో, చిరునవ్వుతో, తండ్రి ఆజ్ఞను పాలించే అవకాశం నాకు లభించిందని వెంటనే బయలుదేరాడు అరణ్యవాసానికి. మరి అతని సోదరుడు లక్ష్మణుడు, రాముని గురించి మాట్లాడిన పిదప మనం లక్ష్మణుని గురించి మాట్లాడకపోతే అది సరికాదు కదా. లక్ష్మణుడు అతని వెంట బయలుదేరాడు. మరి ఒక సహధర్మచారిణి, అర్ధాంగి అయిన సీత, మీరు వెళ్ళండి, నేను అంతఃపురంలో ఉంటాను, నెయిల్ పాలిష్ లిప్స్టిక్ వేసుకుంటూ, మస్కారా వేసుకుంటూ బ్యూటీ పార్లర్కి వెళ్తూ ఉంటాను అని చెప్పిందే. వెంటనే ఆమె నారవస్త్రాలు ధరించి పతితో పాటు అరణ్యవాసానికి సంతోషంగా బయలుదేరింది. భర్త ఎక్కడుంటే భార్యకు అదే చోటు, అదే స్వర్గం.
కాబట్టి సీతామహాదేవిని చూసి కూడా మనము నేర్చుకోవాలి కదా. తరువాత ఆంజనేయ స్వామి చూడండి, ఆంజనేయ స్వామిని గమనిస్తే వినయ విధేయతలు, నమ్రత, సేవాభావం, అంకిత భావం, భక్తి చూసారా. ఎవరిని గురించి నేర్చుకోవాలి? హనుమంతుని చూసి, అంజనీ పుత్రుని చూసి ఒక సేవకుడు, ఒక సేవకునిగా అతడు ఎలా బాధ్యతాయుతంగా ప్రవర్తించాడో తెలుసుకోవచ్చు కదా. మరి అదే అవసరమైనప్పుడు తన యజమాని కోసం, తన ప్రభువు కోసం ఆంజనేయ స్వామి చేయని కార్యముందా? లక్ష్మణుల వారి కోసం సంజీవిని పర్వతాన్నే మోసుకొని వచ్చాడు కదా. సీతాన్వేషణ కోసమై సముద్రాన్ని లంఘించి లంకకు చేరాడు కదా. కాబట్టి పరాక్రమానికి, ధైర్యానికి, శక్తికి ఇవన్నీ ఉండాలి కదా. నాయకత్వ లక్షణాల్లో సమయస్ఫూర్తి ఉండాలి కదా, వినయ విధేయతలు ఉండాలి కదా, గౌరవ మర్యాదలు పాటించాలి కదా, చదువుతో పాటు సంస్కారం ఉండాలి కదా, విద్యతో పాటు వినయం ఉండాలి కదా. అది ఆంజనేయ స్వామిని చూసి మనము నేర్చుకోవాలి. ఇక ద్వాపర యుగానికి వస్తే శ్రీకృష్ణ పరమాత్ముల వారు, చూడండి, శ్రీరాముల వారు ఏక పత్నీ వ్రతుడు. మరి శ్రీకృష్ణుల వారు అష్ట పత్నీమణులు, ఎనిమిది మంది, ఇంకా 16,000 మంది గర్ల్ ఫ్రెండ్స్. పొరపాటు పడకండి. శ్రీకృష్ణుల వారు అస్ఖలిత బ్రహ్మచారి. అవన్నీ పరమాత్ముని లీలలు, శ్రీకృష్ణ పరమాత్ముని లీలలు. లీలా మానస చోరుడాయన, చిన్నతనం నుండి అతని లీలలలో అద్భుతాలు ప్రకటింపజేశాడు. లోక కళ్యాణం కోసమై ఆయన ఎన్ని మహిమలు చూపాడండి. ఒక బాలకుడై కొనగోటి మీద గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోపాలకులందరికీ రక్షణ కల్పించాడు. కాళీయ మర్దనం గావించి ఆ దుష్ట సర్పముని బుద్ధి చెప్పాడు, మర్దించాడు. ఇంకా ఈ రాధలు ఎవరో కాదండి, యోగులు, మునీశ్వరుడు. అతడు వాళ్ళకిచ్చిన రామాయణ కాలంలో శ్రీరామునిగా అతడు తన వెంట వచ్చినటువంటి ముని పుంగవులకు, శిష్ఠులకు, శ్రేష్ఠులకు ఆయన రామావతారంలో ఇచ్చినటువంటి వర ఫలితంగా ఈ గోపికలు. అంతేకాని వాళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ కాదండి. అటు శ్రీకృష్ణుని గూర్చి నాయకత్వ లక్షణాలు ఎలా తెలుసుకోవాలి? సమయోచితంగా చతురత ప్రదర్శించాలి శ్రీకృష్ణునిగా. ఎక్కడ ఉదగాలో, ఎక్కడ ఎదగాలో శ్రీకృష్ణ పరమాత్ముల వారిని చూసి నేర్చుకోవాలి. ధర్మరక్షణకై, సత్యపాలనకై,
అతడు చూపినటువంటి మహిమలు అర్థం చేసుకోవాలి. నిజమైన నాయకుడు శ్రీరాముల తరువాత తెలివితేటలను, చాతుర్యతను, సమయస్ఫూర్తిని, సమస్యను ఎలా పరిష్కరించాలో ఒక కార్యాలయంలో కానీ, ఒక కర్తవ్య నిర్వహణలో కానీ, లేదా ఒక రాష్ట్రానికి నాయకత్వం వహించినటువంటి నాయకునిగా కానీ, ఒక దేశానికి నాయకత్వం వహించినటువంటి నాయకుడు కానీ, చూడండి మోడీ, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఆయన శ్రీరామునిలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలను బాగా అర్థం చేసుకున్నాడు, అనుసరిస్తున్నాడు. అలాగే శ్రీకృష్ణుడిలో ఉన్నటువంటి చతురత, తెలివి, సమయస్ఫూర్తి వీటన్నింటినీ శ్రీకృష్ణుని నుండి నేర్చుకున్నాడు నరేంద్ర మోడీ. కాబట్టి ఈనాడు గొప్ప గొప్ప నాయకులంతా, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కానివ్వండి, అబ్దుల్ కలాం కానివ్వండి, మహాత్మా గాంధీ కానివ్వండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానివ్వండి, గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి నాయకులను పరిశీలించండి. వాళ్ళంతా మన పురాణాల నుండి, రామాయణ మహాభారత కథల నుండి నాయకత్వ లక్షణాలు నేర్చుకున్నారండి. ఎక్కడో ఇన్స్టిట్యూట్కి వెళ్ళి, ఎక్కడో కోచింగ్ సెంటర్కి వెళ్ళి నాయకత్వ పటిమను నేర్చుకోవడం కాదు. మన పురాణ ఇతిహాసాలను గమనించినట్లయితే అక్కడ ఉన్న నాయకత్వ లక్షణాలను చక్కగా మనము అనుకరించవచ్చు, అలవరుచుకోవచ్చు. కాబట్టి సోదరులారా, ఏదో పుక్కిటి పురాణాలని, కథ కంచికి మనం ఇంటికి అని అనుకోవద్దండి. వివేకానందుల వారు, చూడండి వివేకానందుల వారి యొక్క లక్షణాలు గమనించండి, అతని వ్యక్తిత్వాన్ని గమనించండి. మహా తేజస్సుతో కూడినటువంటి ఆ ముఖ లక్షణాలను గమనించండి, ఆ తేజస్సును గమనించండి. ఒక నాయకుడు ఎలా ఉండాలో అర్థమవుతుంది. కళ్ళు, తీక్షణమైనటువంటి కళ్ళు, అంతటికంటే తీక్షణమైన మేధస్సు వివేకానందుల వారిలో కలవు. వివేకానందుని జీవిత చరిత్ర పుస్తకాన్ని ఒకసారి చదవండి అండి. చదివితే నాయకత్వ లక్షణాలు, వ్యక్తి వికాసము ఎలా ఉంటుందో సులభంగా అర్థమవుతుంది, సులభంగా, అతి సులభంగా. అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్ర చదవండి. అంతటి సాధారణ కుటుంబంలో జన్మించినటువంటి ఒక అతి సామాన్యమైన వ్యక్తి భారతదేశ రాష్ట్రపతి కావాలంటే అతనిలో ఎంత గొప్ప లక్షణాలు, గొప్ప గుణాలు, సద్గుణాలు, అరిషడ్వర్గాలను ఆయన ఎలా నియంత్రించాడు, ఎలా ఆయన చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు, పేదరికాన్ని ఎలా అధిగమించాడు, ఎలా అంతటి మహా శాస్త్రవేత్తగా ఎదగగలిగాడు, పూరి గుడిసెలో, తాటాకుల గుడిసెలో ఉన్నటువంటి అబ్దుల్ కలాం 400 గదులు కలిగినటువంటి, 400 గదులు కలిగినటువంటి ఢిల్లీలోని ఆ రాష్ట్రపతి భవన్లో ప్రవేశం పొందాడు అంటే అది సామాన్యమైన విషయమా?
కాబట్టి మిత్రులారా, సోదరులారా, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకునే ప్రయత్నం ప్రతి వ్యక్తి చేయాలి. అది లేనితే ఏ ఉద్యోగం సంపాదించలేవు. ఈ రోజుల్లో ఉద్యోగానికి అత్యధిక విద్యాభ్యాసం, గొప్ప గొప్ప పట్టాలు, డిగ్రీలు అవసరం లేదండి. ఈ రోజులో గ్రూప్ డిస్కషన్స్ జరుగుతాయి, గ్రూప్ డిస్కషన్స్ జరుగుతాయి. ఒక 20 మందిని కూర్చోబెడతారు. ఆ 20 మందిలో ఎవరి వద్ద ఎక్కువ నాయకత్వ లక్షణాలు ఉన్నాయో వాడికే ఉద్యోగం వరిస్తుంది. ఒక సమస్యని ఇస్తారు, ఆ సమస్య గురించి పరిష్కార మార్గాలు చూపడంలో వాక్చాతుర్యం చూపి, తన నైపుణ్యాన్ని చూపి, తెలివి, బుద్ధి, నైపుణ్యాలను చూపి మిగతా వారిని అందరినీ ఎలా ఒప్పించాలో, నచ్చజొప్పాలో, అలాంటి స్పోకెన్ స్కిల్స్ అంటారు. వాక్ చాతుర్యం అంటే ఏమండి? స్పోకెన్ స్కిల్స్ కలిగిన వానికే ఉద్యోగం వరిస్తుంది. చూసారా, నాయకత్వ లక్షణాల్లో చక్కగా మాట్లాడడం చాలా ముఖ్యం. అబ్రహం లింకన్ అంతటి మహానాయకుడు, చూసారా, ఆయన పుస్తకం, ఒక జీవిత చరిత్ర ఒకసారి చదవండి. ఎలా ఆయన కష్టాలను అధిగమించి అత్యున్నత స్థానం, అత్యంత గొప్ప ప్రజాస్వామ్య దేశమైన అమెరికాకు అధ్యక్షుడు అయ్యాడంటే, ఒక సామాన్యుడు ఎలా ఎదిగాడంటే, అతనిలో ఉన్న నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వం, వ్యక్తి వికాసం తోడ్పడిందండి. విన్సెంట్ చర్చిల్ ఆఫ్ ఇంగ్లాండ్, మాటల మాంత్రికుడు, ఉపన్యాస బ్రహ్మ, అతని ఉపన్యాసం ఎక్కడైనా జరుగుతూ ఉందంటే, ఆ రోజుల్లో టీవీ లేవండి, ప్రత్యక్షంగా సభకు వెళ్ళి చూడాల్సిందే, వినాల్సిందే. విన్సెంట్ చర్చిల్ సభ ఎక్కడైనా జరుగుతుంది అని తెలిసిందంటే, కొన్ని వేల మంది, లక్షల మంది హాజరయ్యేవాళ్ళు అతని ఉపన్యాసం వినడానికి. ఒకరోజు అతడు ఒక స్టేడియంలో ఉపన్యాసం ఇవ్వవలసి ఉంది, ఇంటి నుండి బయలుదేరాడు. బయలుదేరగానే ఒక ఆటో రిక్షాను పిలిచాడు. నేను ఈ విధంగా ఒక ఆడిటోరియంకి వెళ్ళాలి, వస్తావా అని అడిగాడు. ఆయన వస్తానండి అని ఎక్కించుకున్నాడు. సగం దూరం వెళ్ళినాక మైక్లో ఒక అనౌన్స్మెంట్ వినపడింది, ఎవరికి? ఆటోవానికి. ఏమని? ఈరోజు ప్రముఖ ప్రజా ఆడిటోరియంలో విన్సెంట్ చర్చిల్ గారి ఉపన్యాసం 6 గంటలకు ప్రారంభమవుతుంది అని ఉంది, అని అనౌన్స్ చేస్తున్నారు. అనౌన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. అది ఆటోవాడు విన్నాడు. టైం చూసుకుంటే 5:30 దాటుతూ ఉంది. వెంటనే చర్చిల్ వారిని కిందికి దిగండి అన్నాడు. అరే బాబు, ఏంట్రా నాయన, సగం దారిలో దింపుతున్నావు. లేదు, దిగండి. అది ఎందుకని అదైనా చెప్పరా బాబు? చర్చిల్ గారి ఉపన్యాసం ఉందండి, నేను వెంటనే ఇంటికి వెళ్ళి ఆ సమావేశానికి నేను హాజరు కావాలండి, నేను తప్పక వినాలి. అరే బాబు, నన్ను అక్కడ వదిలి వెళ్ళరా నీవు అంటే, లేదు, మళ్ళా వదిలి నేను ఇంటికి వెళ్ళి రావడానికి అవకాశం లేదు, మీరు దిగండి, మీరేం డబ్బులు ఇవ్వక్కర్లేదు, దిగండి అన్నాడు.
అప్పుడు చర్చిల్ వారు, ఒరే బాబు నేను లేకుండా ఉపన్యాసం ఎలా జరుగుతుందిరా అన్నాడు. అదేంటండి చర్చిల్ గారి ఉపన్యాసానికి మీకు ఏం సంబంధం? దిగండి దిగండి, అవన్నీ నాకు చెప్పకండి. ఒరే నేనే రా విన్సెంట్ చర్చిల్, నేనే రా ఉపన్యాసించబోయేది. ఇంకా 15 నిమిషాలు టైం ఉంది, వెంటనే తీసుకెళ్లరా బాబు, నా ఉపన్యాసం ప్రారంభమవుతుంది, ఆలస్యం కాకూడదని చెప్పేసరికి ఇంకా ఆటో అని పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. కాబట్టి అలా ఉంటాయండి మహానాయకుని లక్షణాలు, అలా ఉండాలి. ఈనాడు ఉన్నారు నాయకులు, నిన్న చెప్పిన వాగ్దానం ఈరోజు గుర్తుండదు, మొన్న ఏం మాట్లాడాడు, నేను అనలేదు నేను మాట్లాడలేదు అంటాడు. సో మాట మీద నిలకడ లేని వాడు నాయకుడు ఎలా అవుతాడండి? ఎలాంటి పరిస్థితుల్లో కూడా మడమ తిప్పని వాడే నిజమైన నాయకుడు. మన రాష్ట్రంలో నాకు తెలిసి అలాంటి నాయకులు ముగ్గురున్నారు. మొట్టమొదటివాడు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతుల వారు. తరువాత ద్వితీయుడైన అద్వితీయుడు ఎవరో తెలుసా అండి? చెప్పుకోండి. శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత తానిచ్చిన వాగ్దానాలను నెరవేర్చుటలో ఎట్టి పరిస్థితుల్లో మాట మార్చలేదు, మడమ తిప్పలేదు. ఇంకా తృతీయుడు, పేరుకే తృతీయుడండి, ఆయన ఎవరో కాదు, దురదృష్టవశాత్తు ఆ హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించినటువంటి ఒక మహావ్యక్తి, మహాశక్తి. కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. చూసారా, ఇంకా ఆ తర్వాత వచ్చిన వాళ్ళంతా కూడా తిప్ప మీద కోళ్ళు, అంటే పురుగు పుట్ర ఏరుకొని తింటుంటాయే తిప్ప మీద, తిప్పలో పడినటువంటి చెత్త చెదారం నుండి ఏరుకొని తినే కోళ్ళ లాంటివారు, కోడి పుంజులు లాంటివారు. ఈ తిప్ప మీద కోడి పుంజులు ఏమిటి పనికొస్తాయండి? పందానికి పనికొస్తాయా? ఎగిరి ఒక దెబ్బ కొట్టే శక్తి ఉంటుంది ఆ తిప్ప మీద కోళ్ళకు? ఉండదు. వేరే పుంజం చూడగానే తోక ముడుచుకొని పారిపోతాయి. సో వదిలేయండి. కాబట్టి నాయకత్వ లక్షణాలను మనము మన పురాణ ఇతిహాసాల నుంచి చూసి నేర్చుకోవాలి. ఇంకా మహారాజులు, చక్రవర్తులు కూడా ఎంతోమంది పరిపాలించారు, వాళ్ళలో కూడా చక్కని వ్యక్తి వికాసం, వ్యక్తిత్వం కలిగిన మహారాజులు, చక్రవర్తులు మన దేశాన్ని ఎంతోమంది పరిపాలించారు. మొఘలాయులు కూడా పరిపాలించారు, వాళ్ళలో కూడా చక్కని నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఒకరిద్దరు దుర్మార్గులు ఉన్నందువలన అందరినీ దుర్మార్గులమని చెప్పలేము కదా. ఆంగ్లేయులు, మన దేశం ఆంగ్లేయుల పాలనలో ఉన్నప్పుడు కూడా కొంతమంది గొప్ప నాయకులు ఆంగ్లేయులలో కూడా ఉన్నారు. బ్రౌన్ మహాశయుడు చూసారా, ఆయన చేసినటువంటి భాషా సేవ గురించి చెప్పడం. కాబట్టి ఎందరో మహాపురుషులు, ఎంతో గొప్ప వ్యక్తిత్వాలు
అందరికీ వందనం, శుభావి వందనం, సెలవు.